మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సరతయ వాణీ జిహ్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు నాలుగవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో ద్వాదశ రాసుల వారికి అలాగే అందులో ఉన్నటువంటి నక్షత్రాల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం అయితే ఇక్కడ ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉందనేటువంటిది చూడాలి గ్రహస్థితి మేషంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది అంటే సహజ ఫస్ట్ రాశిలో మేషం కాబట్టి అక్కడ రాహు సంచారం జరుగుతూ ఆధిపతి శుక్ర రాశుల్లో ఉన్నాడు అంటే ఇదంతా అసలు ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే శుక్రుడు రవి ఇద్దరూ కలిసి తన ఓన్ హౌస్ అంటే రవిస్థానంలో సింహరాశిలో ఉంటూ బుధుడు కూడా తన స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే ఈ ఈ వారం మనకి రెండు గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి కీర్తినిచ్చేటువంటిది పైన మన బిజినెస్లు ఇచ్చేటువంటి అప్పు ఇచ్చేటువంటి గ్రహాలు అలాగే తులలో కేతువు మకరంలో వక్రించినటువంటి శని మేనంలో వక్రించినటువంటి గురువు ఇక ఇప్పుడు చంద్రుడు ఈ నాలుగో తేదీ నుంచి పదో తేదీ వరకు మనకి తుల నుంచి కుంభం వరకు సంచరిస్తుంటాడు ఆయన ఎందుకంటే సారీ వృచ్చికం నుంచి కుంభం వరకు సంచరిస్తుంటాడు ఆయన వృచికంలో ఉన్నాడు చంద్రుడు ప్రస్తుతం ఇప్పుడు అంటే ఐ మీన్ నాలుగో తేదీ ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి స్థితి ధనము ప్రయత్నాలు అదేవిధంగా భూ సంబంధించిన గృహ సంబంధించిన రైతులకి మరియు ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సంతాన సంబంధించిన విషయాలు రాజకీయ సంబంధించినటువంటి విషయాలు వివాహ ప్రయత్నాలు రుణ ప్రయత్నాలు ఆకస్మిక సంఘటనలు అదేవిధంగా విద్యా సంబంధించినటువంటివి ప్లస్ దాంతోపాటు మీకు ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార అభివృద్ధి ఎలా ఉంది ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి విదేశీ యోగాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మేష లగ్నము ఆర్ మేషరాశి వీరికి వారంలో ఎలా ఉండబోతుంది అని చూసినట్లయితే మీకు ఊహలు అధికంగా ఉంటూ ఏదో జరగబోతుందేమో మనం అలర్ట్గా ఉండాలనేటువంటి ఆలోచనలతో అదేవిధంగా ఫైనాన్స్ విషయంలో కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో కొంతవరకు స్ట్రెస్ ఉన్నప్పటికీ మీరు అనుకున్నంత ధనాన్ని మీరు సంపాదించుకుంటూ మీరు అప్పు ఇచ్చేటువంటి విషయాల్లో కొంతమంది బంధువర్గానికి లేదా ఫ్రెండ్స్కి అప్పు ఇవ్వడము తీసుకునేటువంటి విషయాలు అటువంటి సందర్భాలు జరుగుతూ మీకు రుణ సంబంధించినటువంటి విషయంలో లేదంటే రాతకోతలకు సంబంధించిన విషయాలు ఈ మధ్య జరుగుతాయి కాకపోతే ఆ యొక్క అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే గృహము స్థలము ఇటువంటివి అనుకూలించవు తొందరగా మీరు ఏదైతే ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటూ ఉంటారో దానికి సంబంధించిన సమయం కానీ ఒక కోర్స్ తీసుకుందాం అనుకో లేకపోతే ఒక కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నప్పుడు దానికి సమయం వెచ్చించలేకో లేకపోతే జాయిన్ అయ్యి కూడా కాన్సన్ట్రేషన్ చేయలేని స్థితిలో ఉంటూ ఉంటారు మీరు కాకపోతే రాజకీయ నాయక రాజకీయంలో ఉన్నటువంటి వారికి అదేవిధంగా మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే సంతానం కోసం చేసే ప్రయత్నము క్రియేటివ్గా ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో యూట్యూబ్లో చేయడం కానివ్వండి సినిమా రిలేటెడ్ కానివ్వండి ఎనీ ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి ఎనీ క్రియేటివ్ రిలేటెడ్ వాటిలో చక్కగా రాణిస్తారు మీరు అలాగే ఎవరితోనైనా సరే మెయిల్ చేసేటప్పుడు మెసేజ్ చేసేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి గతంలో సమా సామాజికంగా లేదా పార్ట్నర్స్ మధ్యని ఇబ్బంది పడినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడిప్పుడే సర్దుకుంటూ ఉంటాయి అలాగే పర్టికులర్గా నాలుగవ తేదీ ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి చేస్తున్నటువంటి ఉద్యోగంలో మారిపోవాలనేటువంటి ఆలోచనలు బాగా పెరుగుతూ ఉంటాయి మీకు కానీ తొందరపడి పొరపాటును కూడా మారకండి ఇన్వెస్ట్మెంట్స్ లాభసాటిగా అంటే లాభంగా మారేటువంటి యోగం ఖచ్చితంగా కనిపిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కొత్త కొత్త వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అలాగే నాలుగవ తేదీ ప్రత్యేకంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఐదు ఆరు తేదీలు ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ లాంగ్ జర్నీస్ వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఏడు ఎనిమిది తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగరీత్యా లేదనట్లయితే ఏదైనా చేస్తున్న ఉద్యోగంలో మార్పుల గురించి కానీ లేకపోతే ఉద్యోగ సంబంధించిన విషయాలు విషయార్థమై మీరు తిరగడం కానీ జరుగుతుంది తొమ్మిది పది తేదీలు కనుక చూసుకున్నట్లయితే మీకు ఎప్పటినుంచో దీనిలో బెనిఫిట్ వస్తే బాగున్నాం అనుకునేటువంటి అనుకుంటున్నటువంటి కాస్త ఆ స్థితి అనేటువంటిది కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంత స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్లో ఎంజాయ్ చేయడము ఇటువంటివి మీకు కలుగుతాయి మరి మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా ఇక్కడ గ్రహాలలో కేతువు రాహువు రాహుకేతువులు ఉంటారు కదా రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి రాహుకేతులతో పాటు శని భగవానుడి దగ్గర కూడా దీపారాధన చేయండి వీలైతే ఆలయంలో ముఖ్యంగా ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఆలయంలో దీపాలు వెలిగించండి వీడికడ బెల్లం గోవు పెట్టండి ఎందుకంటే మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారం ఏదైతే ఉందో దశమంలో ఉన్నటువంటి శని భగవానుడు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో స్ట్రెస్నిస్తూ ఉంటాడు వీటితో పాటు ఈ దీపారాధన చేయడము మరియు గోవుకి బెల్లం తినిపించడము లలితా సహస్రనామాల్లో మొదటి నామం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియ నమ అనేటువంటి నామం చేసుకోవడము పర్టికులర్గా ఐదో ఆరు తేదీలు దుర్గానామాన్ని ఎక్కువగా జపించండి ఎందుకంటే ఆ రోజు మీకు పర్టికులర్గా పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే ఐదు ఆరు తేదీలు ఏంటంటే మీరు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది కూడా ఇక నిత్యం ఆరాధించాల్సిన దేవతా స్వరూపం సూర్యభగవాను ఆరాధించండి అన్ని విధాలా బాగుంటుంది మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఏదైతే వార ఫలితాలు ఉన్నాయో వీటికంటే అతి ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది మన జన్మజాతక ఫలితాలు ఎందుకు అతి ముఖ్యంగా అని చెప్తున్నానంటే ఈ భూమి మీద ఏ జీవి జన్మించినా కూడా అదంతా కూడా పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా జన్మించినటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంది అంటే ఎనీ జీవి అందులో మనిషి కూడా ఉంటాడు ఆ ఈ యొక్క మనిషికి అతనికి ధనం రావాలన్న ఏ రూపైన ధనం వస్తుంది అనేటువంటిది అతను జన్మజాతకంలో ఉంటుంది పర్సనల్ చాట్లో అలాగే గృహం కట్టుకోవాలన్నా ఎప్పుడు ఏ దిశలో కట్టుకోవాలి వివాహం అవ్వాలన్నా ఎలాంటి వ్యక్తులు వస్తారు ఎలా ఉంటుంది అది ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే ఏం చేసుకుంటే ఎటువంటి పరిహార మార్గం ఎటువంటి స్తోత్రం చేసుకుంటే మనకి ఆ యొక్క ఇబ్బంది తగ్గుతుంది ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి ఉద్యోగంలో ఉన్న ప్రదేశంలో ఉంటే బాగుంటుందా వేరే ప్రదేశాలకు వెళ్తే బాగుంటుంది ఇలా అనేకమైనటువంటి అంశాలు మీ యొక్క పర్సనల్ చాట్లో ఉంటాయి వ్యాపారం చేస్తే ఏ వ్యాపారం చేయాలి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అనేటువంటివి అనేకమైనటువంటివి ఉంటాయి ఆ వ్యక్తి ఏమిటి అనేటువంటిది కూడా ఇప్పుడు ఈ యొక్క జన్మజాతక ఫలితాలు ఎలా చూసుకోవాలి అంటే మీరు జన్మించినప్పుడు ఉన్న తేదీని తీసుకోవాలి మీరు జన్మించిన నెల సంవత్సరము అదేవిధంగా చూసుకున్నట్లయితే సమయము ప్రదేశం కూడా సమయాన్ని బట్టి లగ్నం అంటే మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం నడుస్తుంది తేదీ నెలా సంవత్సరాన్ని బట్టి గ్రహస్థితి వస్తుంది లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ప్రదేశాన్ని బట్టి వస్తుంది లేనట్లయితే ఇక్కడ పుట్టిన వ్యక్తి వ్యక్తికి ఒక లగ్నం వస్తే ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ఒక టూ అవర్స్ డిఫరెన్స్ ఉన్నటువంటి ప్రదేశాలు లేదా వన్ అవర్ డిఫరెన్స్ ఉన్న ప్రదేశాలకు వెళ్ళినట్లయితే టైం జోన్లో మీకు లగ్నం మారుతూ ఉంటుంది ఒక్కోసారి కొంత టైం జోన్లో కూడా మారిపోతుంది ఎండింగ్ డిగ్రీస్లో ఉన్నప్పుడు కాబట్టి సమయం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని బట్టి మీకు మీ లగ్నం ఏ లగ్నం అయింది మీకు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి కీర్తినిచ్చే గ్రహం ఎక్కడుంది వ్యాపారాన్ని ఇచ్చే గ్రహం ఎక్కడుంది వివాహాన్ని ఇచ్చే గ్రహం ఎక్కడుంది అది ఎంత బలం పొందుంది అది బలంగా లేనట్లయితే దాన్ని బలం పెంచుకోవడానికి ఎటువంటి పుణ్యకార్యాలు చేయాలి మీరు ఎటువంటి కర్మలు చేయాలి ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి ఇటువంటివన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు మీ జన్మజాతకంలో అయితే మీకు సందేహం కలవచ్చు ఏమంటే మరి జన్మజాతకంలోనే అన్నీ ఉన్నట్లయితే మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని ఇక్కడ గోచారం అనేటువంటిది ఏంటంటే చూసుకున్నట్లయితే కాలము అంటది బయట ఉన్న కండిషన్ మనం ఒక వ్యాపారం పెట్టాము ఒక ప్రోడక్ట్ బయట తీసాము కానీ బయట మార్కెట్ దానికి అనుకూలంగా లేదనుకోండి మార్కెట్లో ఆ ప్రోడక్ట్ సేల్ అవ్వదు అదే అలా కాకుండా మార్కెట్ అనుకూలంగా ఉంది మీ ప్రోడక్ట్కి మార్కెట్కి డిమాండ్ ఉంది ప్రోడక్ట్కి బాగా వెళ్తుంది అంటే ఏమిటి మీరు తయారు చేసిన ప్రోడక్ట్కి మార్కెట్ ఉండాలి లేదా మార్కెట్ని మీరు క్రియేట్ చేయగలగాలి అదేవిధంగా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం ట్రాఫిక్ జామ్ ఉంది మనం అనుకున్న సమయానికి వెళ్ళలేము అదేవిధంగా వర్షం పడుతుంది వెళ్ళలేము అంత ఈజీగా ఏ కారు ఆటోను వేసుకుని వెళ్ళాలి అంటే ఎటువంటి దాంట్లో వెళ్తే మనం చేరుకోగలం అనేటువంటిది ఒక రూట్ తెలుస్తుంది కాబట్టి బయట ఉన్న కాలము బయట ఉన్న వాతావరణం ఎలాగో ఇప్పుడు గోచార ఫలితాలు ఏంటంటే బయట ఉన్న వాతావరణం లాంటిది ఇప్పుడు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎటువంటి స్థితిలో ఉన్నాయి మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారు దానికది కనెక్ట్ అవుతుందా లేదా ఇది తెలుసుకోవడమే గోచార ఫలితాలు మీ జన్మజాతకం తెలుసుకుంటుంటారు పర్సనల్గా ప్లస్ అట్ ద సేమ్ టైం మీ గోచార ఫలితాలు కూడా చూసుకుంటూ మీరు గనక మీ తీసుకునే ప్రతి నిర్ణయం గనక కరెక్ట్గా తీసుకున్నట్లయితే విజయం మీ సొంతమవుతుంది ఈ రకంగా జన్మజాతక ఫలితాలు గోచార ఫలితాలు తెలుసుకుంటూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేయ నమ